తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2023 జనవరి 27వ తేదీ నుండి 400 రోజుల పాటు జరిపే యువగలం పాదయాత్రను రాష్ట్ర యువత అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాషిన్ సునీల్ కుమార్ సూచనల మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఈ వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిస్పృహలు ఉన్నారని, ఈ సమస్యలన్నీ తెలుసుకుని రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ సమస్యలన్నింటికీ పరిష్కరించడానికి రాష్ట్ర ప్రజలకు యువతకు అండగా నిలబడేందుకు లోకేష్ యువగలం పేరిట రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా రాష్ట్ర యువత పాల్గొని లోకేష్ కు అండగా నిలిచి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. 4000 కిలోమీటర్లు 400 రోజులు. ఈ పాదయాత్ర ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4 సంవత్సరాల్లో ప్రజలంత ఇబ్బంది పెడుతున్నారు, దాని పరిష్కారం కనుక్కోవడం కోసమే ప్రజల ముందుకెళ్ళి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర మొదలుపెట్టాడు. ఈ పాదయాత్రను యువకులంతా ఆయనతో నడిచి పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనవరి 27వ తారీఖు నుండి మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నవయౌవన యువకులు నారా లోకేష్ గారు యువగలం పేరుతో 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రకి శ్రీకారం చుట్టనున్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి యువతకు ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది 3.5 లక్షల ప్రభుత్వ ఖాళీలని, ప్రభుత్వ ఉద్యోగులైన ఖాళీలని భర్తీ చేస్తానని ఆ రోజు ముద్దులు పెట్టి అన్న వస్తున్నాడు మీకు జాబ్ వస్తుంది అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రభుత్వ ఖాళీలు ఏవి భర్తీ చేయలేని పరిస్థితి. అలాగే డిగ్రీలు పీజీలు చదివిన వారిని వాలంటీర్లుగా 5000 ఇచ్చి వారిని ఉపయోగించుకుంటున్నారు. అలాగే 10000 15000 ఇచ్చి మద్యం విక్రయాల్లో ఉపయోగించుకుంటున్నాడంటే నిజంగా నిరుద్యోగుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో మనకు అర్థమవుతుంది. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీని బాగా అభివృద్ధి చేసి హైదరాబాద్లో హైటెక్ సిటీని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అగ్రగామిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి పోయినా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. పేదరికం నుంచి వచ్చి అభివృద్ధి చెందిన కుటుంబాలు ఈరోజు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం నిరుద్యోగులు రోజు రోజుకి అధోగతి పాలైపోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక కంపెనీని తీసుకొచ్చిన దాఖలాలు లేవు, సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఉన్న ఫ్యాక్టరీలు ఉన్న ఇండస్ట్రీలు అన్నీ దీని దెబ్బకు భయపడి పక్క రాష్ట్రాలకి తరలిపోతూ ఉన్నాయి. ఇంకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి యువతనే ఆదుకుంటుందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్లు నామకే వాస్తవిగా నిలబడ్డాయి. ఒక్క లోన్ 1 రూపాయి లోన్ ఇచ్చి యువతను ప్రోత్సహించిన దాఖలాలే లేవు. అలాగే పీజీ చదివే విద్యార్థులు ఒక ప్రభుత్వ కళాశాలలో చదివితేనే వారికి స్కాలర్షిప్ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ, అదే ప్రైవేట్ కాలేజీలో చదివితే వారికి లేదు అన్నాడు. మరి ప్రైవేట్ కాలేజీలో చదివే వారి పరిస్థితి ఏంది? ప్రభుత్వ కళాశాలలో సీట్లు రాని వాళ్ళు ప్రైవేట్ కళాశాలలో చేరతారు, పేదలైనా కానీ మధ్యతరగతి వారైనా కానీ, మరి వారి పరిస్థితి ఏంది? మరి అలాగే గతంగా యువతకి ప్రాధాన్యత ఇస్తూ ఆయన యువగలం అని ఒక పేరు పెట్టి దీన్ని ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం ఈ 3.5 4 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన ఉందనేది మనకు
Chandrababu Naidu, Polavaram Project Teskuchi, Prarambiste, ee roju Polavaram Project akkane nattanadaka nadustu undi. Adi asalu aa project poorthayya paristhiti ledu. Manaku rajadhani unte Amaravatini develop cheddamani ante danni పక్కన పెట్టేసేసి మూడు రాజధానులను తీసుకొచ్చి మనకు రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పరిస్థితి మనకందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు. అదే విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు ఇస్తున్న సబ్సిడీ మీద పరికరాలు కూడా ఏది ఒక్కటి కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ వృత్తిస్తుంటే 3000 రూపాయలు అది జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. ఏ పథకం కూడా లేకుండా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మన లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించడం జరుగుతా ఉన్నది. దీనికి ప్రజల మద్దతు అవసరం. దీన్ని మనం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన రోజులు ఆసన్నమయ్యాయి. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మనం రాబోయే రోజుల్లో భావితరాలు పిల్లల భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఆయన పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మా ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, గూడూరు కాబోయే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు తెలుగు యువత అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఏదైతే నారా లోకేష్ బాబు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువతకి అలాగే బీసీ కులాలు ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీలకి జరిగిన అన్యాయానికి నిరసిస్తూ ప్రజల వద్దకి నారా లోకేష్ బాబు గారు జనవరి 27వ తేదీ నుంచి ప్రజల ముందుకు పాదయాత్రగా వస్తున్నారు. దయచేసి యువతకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, యువత దాదాపు మన భారతదేశంలో అత్యధికంగా నిరుద్యోగులు ఉండే యువకులు నిరుద్యోగ యువకులు ఉండే రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్గా ఉందంటే ఈ యొక్క ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మే 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క వర్గానికి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలకి ఇబ్బంది పెట్టే విధంగా తీసుకున్న యొక్క నిర్ణయాలను ఖండిస్తూ ప్రజల వద్దకు పాదయాత్రగా నారా లోకేష్ బాబు గారు వస్తున్నారు. దయచేసి యువత అలాగే నిరుద్యోగులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని నారా లోకేష్ బాబు గారితో సంప్రదించి నారా లోకేష్ బాబు గారికి మీ యొక్క సమస్యలు తెలియజేసే విధంగా ఆయన యొక్క పాదయాత్ర